నాకు సుమారు 100 మంది వరకే అసలు మాకు పోస్టల్ బ్యాలెట్ ఎంత రిసీవ్ కావాలని చెప్పారు. ఇవాళ అడిగితే కనీసం జిల్లా కలెక్టర్ గారు బాధిస్తుంది, ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ రిసీవ్ కాలేదో వాళ్ళకి ఒక ఇక్కడ కంప్లైంట్ బాక్స్ పెట్టాలి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో పెట్టి అక్కడ కంప్లైంట్ సెల్ పెడితే ఆ కంప్లైంట్ సెల్కి వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మా పోస్టల్ బ్యాలెట్ ఎందుకు కాలేదని. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి ఒక స్టాట్యూటరీ ఫండమెంటల్ హక్కు అది ఓటు హక్కు వేసుకుంటాం అనేది. అలాంటిది ఓటు హక్కు కల్పించడం అడుగుతున్నాం కానీ మా పార్టీ కొట్టమని అడగట్లా మేము. ఆ ఓటు హక్కు కల్పించడానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడి ఇవాళ మాకు ఏదో స్కూల్ పిల్లలు చెప్పినట్టు 4 పుస్తకాలు చదివి రూల్స్ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే రూల్స్ డివైడ్ చేయమని చెప్పట్లేదు. మన రూల్స్ చెప్పాం, మేము కూడా రూల్స్ చెప్పాం. ఉన్న రూల్ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు రూల్ ఎలా ఉంది చూడండి. 10వ తారీఖు ఎలక్షన్ 11 ఎలక్షన్ ఉంటే 11 లాస్ట్ మినిట్ వరకు కూడా ఎలక్షన్ ఎలా చేయొచ్చు అంట, స్టాఫ్ని ఎలక్షన్ డ్యూటీకి ఉపయోగించుకోవచ్చు అంట. కానీ ఓటు హక్కు మాత్రం 7th లోపే ఇవ్వాలంట. వీళ్ళు ఆశా వర్కర్లు ఇప్పుడు మాస్టర్ చెప్పారు 4000 మందికి 10వ తారీఖున డ్యూటీ చేస్తారు వాళ్ళు. 10వ తారీఖున డ్యూటీ చేస్తే 7వ తారీఖులో ఫామ్ ఎలా సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్. రెండోది అంటే వీళ్ళే వాళ్ళకి ఎలా అనుకోకుండా అలా రూల్స్. అంతేగాని ప్రజలకి ఓటు కల్పించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదు. దానికి కారణం మాస్టర్ చెప్పినట్టు ఇవాళ ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఎక్కడ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారని ప్రభుత్వం భయపడుతుంది. కుట్రపూరితంగా నాకు 100 మంది టీచర్లు చెప్పారు 0886 విజయవాడ నుంచి టెలికాన్ఫరెన్స్లో మా అభ్యర్థి మాట్లాడాడు వాళ్ళకి. మాకు లిస్ట్ ఇవ్వమంటేనేమో లిస్ట్ ఇవ్వకూడదని చెప్తున్నాడు ఆయన. మరి లిస్ట్ ఇవ్వకపోతే టీడీపీ వాళ్ళకి టెలికాన్ఫరెన్స్ ఎలా మాట్లాడతారండి? అంటే ఇక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగట్లేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుని మనం ఇవాళ ఏం చేస్తున్నాం, చాలామంది ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తుంటే జనజీవన స్రవంతిలో రండి, ఓటు హక్కును ఉపయోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని నమ్మండి. ఏది సేవ్ డెమోక్రసీ అని బోర్డులు పెట్టుకునే కాదు సీఎం గారు. ఎక్కడ డెమోక్రసీ ఉంది చెప్పండి? ఇదే డెమోక్రసీ. 4000 మంది ఉద్యోగస్తుల్ని నువ్వు ఎలక్షన్ డ్యూటీకి ఉపయోగించుకుని వాడు ఓటుకు తీసేస్తావా? ఇదేనా డెమోక్రసీ? ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పెట్టి నువ్వు నేషనల్ మీడియా పెట్టి సేవ్ డెమోక్రసీని పెడితే అయిపోతుందా? నీ చెప్తా నీ ప్రభుత్వంలో నీ రాష్ట్రంలో 4000 మంది ఉద్యోగులు ఒక జిల్లాలో ఓటు హక్కు కల్పించుకోలేమారంటే ఇది సిగ్గు చేయడం కదా ప్రభుత్వానికి. రెండోది ఇక్కడ వీళ్ళు చూపించే అంకెలు ఏంటి? మేము 2000 మంది పంపించామని చెప్తున్నారు, అక్కడ 1000 మంది కూడా రిసీవ్ కాలేదు. ప్లస్ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పార్లమెంట్ అభ్యర్థికి ఆయన ఎలక్షన్ ఆఫీసర్. చాలామంది ఎమ్మెల్యే వచ్చిన చోట ఎంపీ రాలేదని చెప్తున్నారు, ఇది ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే రాలేదని చెప్తున్నారు. ఏంటి అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక 50 వేల మందికి నువ్వు పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోతే ప్రభుత్వం నువ్వు ప్రతిదానికి ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తావా? జగన్మోహన్ రెడ్డి వల్ల కేసీఆర్ ఉన్నాడు అంటావా? కేసీఆర్ వల్ల మోడీ ఉన్నాడు అంటావా? ఇవి నిన్న ఏమంటున్నాడు, రష్యా నుంచి అంటే ఈవీఎంస్ ఇచ్చేస్తారని చెప్తున్నాడు ఆయన. ఎవరు చేస్తున్నారు ప్రజలు ఇవన్నీ గమనించండి. రష్యా నుంచి ఎవరు చేస్తున్నారు? అమెరికా నుంచి ఎవరు చేస్తున్నారు? ఢిల్లీ నుంచి ఎవరు చేస్తున్నారు? ఇవాళ నీ ప్రభుత్వం నువ్వు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఒక జిల్లాలో ఈ రోజున ఒక 50 వేల మందికి పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ సక్రమంగా కండక్ట్ చేయలేక నువ్వు ఎలక్షన్ కమిషన్ నిందిస్తావు, జగన్మోహన్ గారు నిందిస్తావు, కేసీఆర్ నిందిస్తావు, మోడీ నిందిస్తావు, ప్రపంచంలో ఉన్న రష్యాని కూడా రష్యాతోటి సాఫ్ట్వేర్ తోట ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారని చెప్తావు. అంటే తప్పులన్నీ చేసేది నువ్వు, నీ ప్రభుత్వం దొంగే దొంగ అన్నట్టు మళ్ళీ నేను విమర్శించడం ప్రతిపక్ష నాయకుడు. మళ్ళీ నువ్వే ధర్నా చేస్తావు ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళి, ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నా చేస్తారండి. అంటే ఈయన ఏమనుకుంటున్నాడంటే ఆయన ఏది చెప్తే నమ్ముతారు ప్రజలు. ఆయన కొంతమంది అధికారులు పెట్టుకుంటారు, అలాంటి అధికారుల్ని పెట్టుకుని ఆ అధికారుల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడం, కుట్ర చేయటం, కుట్రపూరిత రాజకీయాలు. ఆయన చిన్న పెట్టి విద్య కుట్రపూరిత రాజకీయాలు అని ఈయన కానీ వాళ్ళకి ఇష్టం ఉంటే వేస్తారు, మా పార్టీలో అదే లేదు. అందుకే మేము ప్రలోభాలు పెట్టట్లా ఏ భయభక్తిని తప్పనిసరిగా వాళ్ళకి వినియోగించుకునే విధానం అమలు చేయాలని మేము ప్రభుత్వం